మోడీని కోరడం వాళ్ళు కూడా వీళ్ళని చూసి వీళ్ళ నలుగురిని చూసి మాకు కూడా అర్థం కాదని చెప్పేసి ఆ తెలంగాణ వాళ్ళు మాట్లాడింది మాకు అర్థం కాదని చెప్పేసి విధంగా మాట్లాడింది వీళ్ళ నలుగురే కాదు ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు నా సమజ్దార్ ఆత్మీయవరు ఉన్నట్లయితే బీజేపీ ఎంపీలు తప్ప వేరే వాళ్ళు కాదు వాళ్ళకు తోడుగా ఇయాల రేవంత్ రెడ్డి తోడై వాళ్ళ ధాన్యం సేకరణ సరిగ్గా జరగట్లేదని చెప్పి మాట్లాడుతున్నాడు కేంద్రం కొనకపోతే కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 3000 కోట్ల నష్టమైనా పర్వాలేదు కేంద్ర ప్రభుత్వం ఆదుకోకున్నా పర్వాలేదు ఖచ్చితంగా మా రైతుల్ని ఆదుకుంటానని చెప్పేసి 3000 కోట్లకు భరిస్తానని చెప్పేసి అలా మొత్తం కూడా ధాన్య సేకరణ మొదలుపెట్టినాం చాలా చోట్ల ఒక 4-5 నియోజకవర్గాల్లో సన్న ఓట్లు వచ్చిన దగ్గర మాత్రం ఇప్పటికే స్టార్ట్ అయ్యింది అయిపోవచ్చింది మిగతా నియోజకవర్గాల్లో నిజామాబాద్ గాని కామారెడ్డి గాని వరంగల్ గాని సూర్యాపేటలో కేంద్రాలు ఎక్కడ అవసరమైతే అక్కడ ఇప్పటికే స్టార్ట్ అవుతున్నాయి 1000 పైన కేంద్రాలు ఇప్పటికే మొదలు పెట్టినాం సంచులు గాని మిగతాయి కావాల్సినవన్నీ కూడా అందుబాటులో పెట్టినాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేదు ఒక్క రేవంత్ రెడ్డికి నోటి తప్ప ఇంకెవరికి కూడా ఎవరికి ఇక్కడ ఇబ్బంది లేదు కాబట్టి గతంలో అద్భుతంగా సేకరించినాం రైతులను ఆదుకున్నాం ఈ సంవత్సరం ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదుకోనంటే కూడా అన్నిటిని 3 రోజుల వ్యవధిలోనే అన్నిటి కూడా మేము సేకరించుకుంటేందుకు ఆర్డర్స్ ఇచ్చి ఇవాళ ధాన్య సేకరణ కూడా అద్భుతంగా సాగుతున్నది ఇక్కడ కూడా చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకోటి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి అసలు ఏ రాష్ట్రంలో లేని ఇక్కడ ఉంది అని చెప్పేసి మాట్లాడతాడు ఏ రాష్ట్రంలో లేకపోవడం కాదు నిన్ననే ఒరిస్సా యొక్క ఎంపీ వాళ్ళకి లెటర్ రాసిండు ఏమని మాకు 11 లక్షల పారాబాయిల్డ్ రైస్ మా దగ్గర ఉన్నది రైతులకు నష్టం జరుగుతుంది దయచేసి మా దగ్గర ఉన్న దాన్ని కొనండి రాజ్యసభలో లోకసభలో అనేక సార్లు మేము లేవనెత్తినాం ఇవాళ ఎక్స్పోర్ట్ పారాబాయిల్డ్ ఎక్కువ మూడు ఇంతకుముందు మీరు చేసిండ్రు ఇప్పుడు కూడా భారతదేశం ఆవాల బాగా డిమాండ్ ఉన్నది కాబట్టి మా రైతులకు నష్టపరచకుండా తీసుకోండి అని చెప్పేసి నిన్ననే ఇగో లెటర్ రాసిండు ఆ లెటర్ కానీ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఇస్తాం అమర్ పట్నాయక్ అని చెప్పేసి పీయూష్ గోయల్కి నిన్ననే మొత్తం 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని చెప్పి చెప్పండి అదేవిధంగా ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళ యొక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళు కూడా చెప్పిండ్రు మా దగ్గర కూడా ఈ ధాన్యం ఉన్నది ధాన్యం పాలసీ మీద సరిగ్గా లేదు కాబట్టి ఈ ధాన్యాన్ని देखिए तो भारत सरकार का नीति है कि वो उसना और अरवा दोनों ले और हमेशा से ये लेते आ रहा है उसी को फॉलो करते हुए सभी प्रदेश में उसना मिल स्थापित हुआ है राज्य सरकार को तो दिक्कत बाद में होगा सबसे पहले जो मिलर्स हैं जो उसना मिल करोड़ों रुपए खर्चा करके स्थापना किए हैं बैंक से लोन लिए हैं उनकी कमर टूट जाएगी वाला छत्तीसगढ़ मुख्यमंत्री गारु मंत्री गारु ఇవాళ మీరు ఉస్నా అంటే పారాబాయిల్ రైస్ తీసుకోపోవడం వల్ల మా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది ఇక్కడ ఉన్న మిల్లర్స్కి నష్టం జరుగుతుంది మీరే ఈ టెక్నాలజీ ఇచ్చి పెట్టించు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలని ఛత్తీస్గఢ్ మంత్రి ముఖ్యమంత్రి చెప్తున్నారు ఇవాళ అదేవిధంగా ఒరిస్సా సంబంధించిన ఎంపీ కూడా వాళ్ళకు ప్రాధేయపడుతూ లెటర్ రాసిండు అదేవిధంగా మేము కూడా మంత్రులను వెళ్ళినాం ఎంపీలను వెళ్ళినాం ధర్నాలు చేసినాం విజ్ఞాపన ఇచ్చినాం విన్నతులు ఇచ్చినాం అయినా మీ మనసు కరగలే ఈ రైతులను ఆదుకోవడం చెప్పేసి మీరు అనుకోలే అయినా మేము ఇలా చేస్తున్నాం ఇది రేవంత్ రెడ్డికి అవపడపోతే రేవంత్ రెడ్డికి చేతనైతే మీ ఎంపీగా నువ్వు మాట్లాడి అక్కడ తీసుకురావాల్సి ఉంటేవి మీ రాహుల్ గాంధీతో అడిగించాల్సి ఉంటేవి అది చేత గాని దద్దమ్మ ఇవాళ ఇక్కడ సక్రమంగా సాగుతున్న దాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే బాగుండదు అని చెప్పి కూడా రైతుల యొక్క ఆగ్రహానికి గురి అయితే అని చెప్పి కూడా మేము చెప్తున్నాం ఇవాళ మీ పేపర్లో కూడా వచ్చింది బాయిల్ రైస్ కొనాలని చెప్పేసి ఒరిస్సా ఎంపీ రాసిన విషయం అట్లానే ఇవాళ రైతు ఆత్మహత్యల గురించి నిన్న దురదృష్టకరంగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో 8000 మంది ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పిందని చెప్పి పచ్చి అబద్ధం చెప్పిండు అవాస్తవం చెప్పిండు
ఆయనకి సిగ్గు ఎగ్గు రెండు కూడా లేదు. రేవంత్ రెడ్డినే ఎంపీగా లోకసభలో ఒక ప్రశ్న అడిగిండు, మొత్తం తెలంగాణలో ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు అని అడిగిండు. ద క్వశ్చన్ రేజ్డ్ బై కాంగ్రెస్ మెంబర్ ఏ రేవంత్ రెడ్డి ఇన్ ద లోక్సభ, ద యూనియన్ మినిస్టర్ కోటెడ్ ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోకసభలో నరేంద్ర సింగ్ తోమర్ సమాధానం ఇచ్చిండ్రు, తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గినాయి, 2014లో ఉండే ఆత్మహత్యలు 1348, ఇవాళ 471 తగ్గినాయని రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు నరేంద్ర సింగ్ తోమర్ సమాధానం మొన్న లోక్సభలో ఇచ్చిండు. ఇంత కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన తర్వాత దేశం మొత్తం మీద కూడా ఆత్మహత్యలు వ్యవసాయ శాఖ మంత్రి తగ్గిపోయినాయని చెప్తే 8,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 75,000 మందికి మేము ఇక్కడ రధించినామని చెప్పేసి అబద్ధాలు నిన్న మాట్లాడుతుండ్రు, నీకు సిగ్గుందా అని చెప్పేసి అడుగుతున్నా. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, హిందీ రాకపోవచ్చు, తెలుగులోకి దీన్ని ట్రాన్స్లేట్ చేయించుకొని నీవు క్వశ్చన్ను మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అడిగినావు, కానీ వాస్తవాలు దేశంలో ఇవాళ అత్యంత ఎక్కువగా ఇవాళ తగ్గిపోతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహారాష్ట్రలో +11 పెరిగినాయి, ఆంధ్రప్రదేశ్లో +33, మధ్యప్రదేశ్లో +12, అదేవిధంగా తెలంగాణలో -48, ఛత్తీస్గఢ్లో +14, తమిళనాడులో +18, ఈ విధంగా హర్యానాలో +169, 28 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఆత్మహత్యలు జరిగితే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణలో 1348 తగ్గినాయని నీ ప్రశ్నకి సమాధానం చెప్తే అది అర్థం చేసుకుని వెధవవు నువ్వు. ఇవాళ తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగినాయి 8,000 అని చెప్పి చెప్పడానికి నీకు సిగ్గు లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాం. నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకో, కానీ అబద్ధాలు ప్రచారం చేస్తే మొన్ననే చెప్పినాం, నీ తీట తీస్తామని కూడా నేను మొన్ననే చెప్పినాం. నీకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కూడా పంపిస్తాం, అవి ఏం చెప్పింది కూడా మొత్తం కూడా వివరాలు ఇస్తాం, అసలు ఎందుకు ఆత్మహత్యలు అయినాయి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో కానీ 2009లో కానీ కావలసిన పెట్టుబడి వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళకు ఉచిత కరెంటు ఇవ్వలేదు, అదేవిధంగా సాగునీరు కూడా లభ్యం కాలేదు, గిట్టుబాటు ధరక లేదు. వీటన్నిటి వల్ల ఆనాడు 2014 వరకు జరుగుతున్న ఆత్మహత్యల్ని తగ్గించింది అలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇంకా అబద్ధాలు మాట్లాడితే చెల్లదు, 75,000 మందికి రైతు బీమా ఇచ్చినాం, అవి ఆత్మహత్యలు కాదు. ఇవాళ రైతులు ఏ విధంగా చనిపోయినా ఇవ్వాలి 5 లక్షల రూపాయలు. నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో 50,000 రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇస్తే 50 సార్లు తిరిగేది, అయినా రాకపోయేది. ఇవాళ ఒక్కసారి తిరగకుండా 5 లక్షల రూపాయలు రైతు బీమా కింద 75,000 మందికి ఏ విధంగా చనిపోయినా కూడా ఇస్తున్న ఘనత ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్కే దక్కింది. కాబట్టి అబద్ధాలు ప్రచారం చేయొద్దని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న మరొక లెటర్ రాసిండు గవర్నర్కి, పీజీ వైద్య సీట్లలో తెలంగాణ మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరరెడ్డి ఉన్నాడని చెప్పేసి, వాళ్ళ మీద ఈయనకు చేత కాదు కాబట్టి గవర్నర్ని చర్య తీసుకోమని చెప్పేసి ఒక లెటర్ రాసిండు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీవు చదువు రాకపోతే నువ్వు అధ్యక్ష పదవి కొనుక్కున్నావు కానీ తెలుసుకో, దేశం మొత్తం మీద నీట్ వచ్చిన తర్వాత మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళందరినీ కూడా కొంతమంది పట్టుకొని ఇవాళ బ్లాక్ దందా చేస్తున్నారు. అది ఇవాళ కూడా ఇగో సాక్షి పేపర్లో, ఈనాడు పేపర్లో అన్నిట్లో కూడా వచ్చింది. బెంగళూరు కేంద్రంగా సాగుతున్నది, మన రాష్ట్రంలో ఉన్న ఇవాళ ఈనాడు పేపర్లో కూడా మీరు చూడండి, ఎంపీ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు అండి, నీట్గా దోచేశారు, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నది. ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ యూనివర్సిటీ వాళ్ళకి చెప్పింది. ఇవాళ ఒక అడ్మిషన్స్ కాగానే అడ్మిషన్లు ఇతర రాష్ట్రాల ఉంటే వాళ్ళకు లెటర్ రాస్తున్నాం మనం ఈ విధంగా, ఇగో నీకు అడ్మిషన్ వచ్చింది, నీ ర్యాంక్ మంచిగా ఉన్నది, ఈ రాష్ట్రంలో ఎందుకు తీసుకున్నావు, నువ్వు చేరదాం అనుకుంటున్నావా, లేకపోతే బ్లాక్ చేద్దాం అనుకుంటున్నావా, ఒకవేళ నువ్వు బ్లాక్ చేద్దామని చెప్పేసి అనుకుంటే నీ మీద చర్య తీసుకోబడుతుంది అని లెటర్ రాస్తే ఒక ఇంటర్వ్యూ ఒకసారి కౌన్సిలింగ్లో జరిగితే 20 మందిలో 16 మంది జాయిన్ అయింది, 4 చేరలే. ఆ 4 మళ్ళీ ఒకసారి జరిగింది, 4తో పాటు మిగతా ఖాళీ సీట్లకు. అందులో మరలా లెటర్ రాసిండ్రు, ఆ లెటర్ రాస్తే అందులో 5
మేం అసలు అప్లై చేయలేదు అని చెప్పాను చేస్తే మేం ఏం చేసినాం సూమోటోగా మా వీసీనే కేసు పెట్టిండు పోలీస్ కేసు విద్యార్థులు ఎవరు చెప్పలే కాలేజీ మేనేజ్‌మెంట్ ఎవరు చెప్పలే రాజకీయ నాయకులు ఎవరు చెప్పలే మాగ్గా మేము ఈ ప్రభుత్వం అసలు ఇటువంటి దందా నీట్ వచ్చేదగ్గర నుంచి ఎల్లి కొంతమంది చేస్తున్నారు కాబట్టి మీ యొక్క విద్యార్థులల్లో ఎవరైనా ఇది అప్లై చేసుకున్నా ఇతర రాష్ట్రాలకని లెటర్ రాసింది మేము గత సంవత్సరం ఈ సంవత్సరం లెటర్ రాసి అటువంటి వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళని భయపెట్టి అంతే కాకుండా ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు ఒక్క సీట్ కూడా వేరే విధంగా ఇవ్వలే సుప్రీం కోర్ట్ డైరెక్షన్ ఉంది ఒకవేళ ఫిలప్ కాకుండా మిగిలిన సీట్లు ఏమైనా ఉన్నట్లయితే మేనేజ్‌మెంట్స్ కి ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రెండో ఫేజ్ అయిపోయింది మాప్ అప్ కౌన్సిలింగ్ జరుగుతుంది ఒక్క సీట్ కూడా ఇంతవరకు మేనేజ్‌మెంట్లకు ఇవ్వలే మేమే స్వయంగా వాళ్ళకు లెటర్ రాసినాం ఫస్ట్ మేమే మాకు తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాం నిన్న నువ్వు మాట్లాడుతూ మంత్రులు పల్లా రాజేశ్వర రెడ్డి ఇందులో ఉందని చెప్పేసి నువ్వు మాట్లాడినావు మా మంత్రులు స్పష్టంగా చెప్పినారు వాళ్ళది ఎక్కడన్నా ఉన్నట్టు తేల్చినట్లయితే ఆ కాలేజీలను ప్రభుత్వానికి సరెండర్ చేస్తావని నీకు సిగ్గు ఉంటే దమ్ము ఉంటే నిజాయితీ ఉంటే నీ ఇష్టమున్న ఎన్ఎంసీ ఇప్పుడు ఉన్నది ఇంతకుముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది ఇవాళ ఎన్ఎంసీ ఉన్నది నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళతో కానీ ఇంటర్నేషనల్ ఏజెన్సీతో కానీ నువ్వు జరిపించుకో ఒకటేసారి జరిపించుకో సైమల్టేనియస్ గా జరిపించుకో ఎక్కడన్నా తప్పు ఉందని తేలితే వాళ్ళిద్దరు కూడా సరెండర్ చేస్తారని మంత్రులుగా చెప్పారు నా మీద కూడా నువ్వు చెప్పినావు అసలు నాకు మెడికల్ కాలేజే లేదురా విధవా నాకు మెడికల్ కాలేజే లేదు నేను దందా చేయడం ఎక్కడి నుంచి వస్తుంది నాకు మెడికల్ కాలేజ్ ఉంటే కదా నేను చేసేది నీలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే కూడా వాళ్ళందరి తోలు తీయడానికి తీట వదిలించడానికి అని చెప్పేసి మా యొక్క యంత్రాంగం చాలా పకడ్బందీగా మేము చేస్తున్నాం అంతేకాదు ఇంకోటి చెప్పావు అనురాగ్ యూనివర్సిటీలో అన్ని సక్రమంగా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని మేమిచ్చిన డాక్యుమెంట్లు నువ్వు ఇప్పుడే తీసుకో ఈ ప్రభుత్వానికి మేము సమర్పించిన డాక్యుమెంట్లు నీకు ఇస్తాం నీకు ఇష్టమైన ప్రొఫెసర్లతో దేశవ్యాప్తంగా నీకు ఇష్టం ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో నువ్వే తీసుకొచ్చి సరైన చూసుకో మేము ఇచ్చిన డాక్యుమెంట్లో ఒక్కటి తేడా ఉన్నా కూడా నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా నీలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయేటోళ్ళం కాదు నీతి నిజాయితీ అదేవిధంగా అన్నిటి కట్టుబడి ఉన్న వాళ్ళం కాబట్టి నీకు దమ్ముంటే సిగ్గుంటే వీటి మీద నిలబడు ఇలా వైద్య విధాన పరిషత్ ద్వారా మేం చేస్తున్న సీట్లలో మేమే కనిపెట్టి మేమే కేసు పెట్టి మేమే చర్య తీసుకుంటున్నాం అంతేకాకుండా అందులో ఇంకోటి కూడా ఇచ్చినాం ఒకవేళ ఏదైనా అభ్యర్థి ఈ బ్లాకింగ్ లో దొరికినట్లయితే ఒక జీవో ఇష్యూ చేసినాం జీవో నెంబర్ 155/18/11/2021 లో ఒక జీవో ఇచ్చినాం ఆ జీవో ప్రకారం ఏంటంటే ఒక అభ్యర్థి పట్టుబడితే ఈ విధంగా 5 లక్షల నుండి పెనాల్టీ ఉంటే 20 లక్షలకు పెంచినాం అదేవిధంగా 3 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ కూడా చేరకుండా కూడా ఇచ్చినాం ఇవాళ ఇవ్వలే లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2021లో మేము జీవో 155 జీవో ఇచ్చినాం అంటే అసలు నీకు తెలియనే తెలీదు మేమే స్టూడెంట్స్ దగ్గర లెటర్ రాస్తాం మేమే పోలీస్ కేసు పెడతాం మేమే ఒక్క సీట్ మేనేజ్మెంట్కి ఇవ్వం ఇవాళ మేము చేస్తుంటే నీకు తెలుసుకొని పిట్టల దొరలాగా నీకేదో నష్టం జరిగింది ఇంకోటో చేస్తున్నా అని చెప్పి మాట్లాడడం సబబు కాదు జాగ్రత్త బిడ్డ అదేవిధంగా నువ్వు ఎప్పుడు కూడా మాట మీద నిలబెట్టుకోనే కాదు అందుకే ఒక్కటే మాట నీతో నీ మాట్లాడి మా మిత్రుడు మాట్లాడతారు నువ్వు మొన్ననే ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పినావు ప్రతిసారి అంటూ నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా అని చెప్పేసి కొడంగల్లో నువ్వు ఎలక్షన్ పోయినప్పుడు కూడా చెప్పినావు అది అందరు గుర్తే ఉంటుంది మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా చూసినావు కదా నువ్వు అన్న మాటల్లో కొడంగల్లో నేను ఎలక్షన్ లో ఓడిపోతే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా అని చెప్పినావు నువ్వు ఓడిపోయినావు రాజకీయాలకి వెళ్ళి ఓలే నీ బతుకు చెడ అని చెప్పి ప్రజలందరూ కూడా చీత్కరించుకుంటున్నది కూడా ఉన్నది కాబట్టి ఇవాళ రైతుల గురించి నువ్వేదో మాట్లాడుతున్నావు రైతు సంఘర్షణ సభ అని వీళ్ళు అంటాడు ఇంకోటి రైతు గర్జన సభ అంటారు ఇంకోటి అసలు నాకు ప్రిఫరెన్స్ చేయట్లేదు అని చెప్పేసి కొట్లాడుకుంటారు ముందు నిర్ణయించుకో ఈ రాష్ట్రంలో రైతులకు సంఘీభావం కానీ నీకు వీలైతే కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు కాబట్టి వీలైతే సంఘీభావం ఇవ్వు అంతేగాని నువ్వు సంఘర్షణ చేస్తావా గర్జన చేస్తావా మీ వాళ్ళు కొట్లాడి తీరుస్తావా ముందు నువ్వు తేల్చుకో అదేవిధంగా ఇంతకుముందు ఒకటి సినిమాలో గాలి గన్నరావు అని ఉంటాడు
ఆ సినిమాలో వాడు మాట్లాడతాడట అని చెప్పేటోడు ఏమని వర్షం రావచ్చు రాకపోవచ్చు వాన పడొచ్చు పడకపోవచ్చు చలి రావచ్చు రాకపోవచ్చు అని అటువంటి గాలి మాటలు మాట్లాడే మిస్టర్ గన్నారావు మిస్టర్ రేవంత్ రెడ్డి జాగృత బిడ్డ మొన్ననే చెప్పినాం నీకు నోటి తీట ఎక్కుంటే తీట తీరుస్తాం మళ్ళా కూడా చెప్తున్నాం విధవ వేషాలు లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే మేం కూడా ఇంత ముందులాగా లేవు ఇప్పుడు నీకు బరాబరిగా సమాధానం ఇస్తాం నువ్వు ఏదంటే దానికి సై అని చెప్పి కూడా చెప్తున్నాం అబద్ధాలు రైతుల గురించి అబద్ధాలు ప్రచారం చేయకు అదేవిధంగా మా మంత్రులు సిద్ధపడ్డారు నేను కూడా సిద్ధపడుతున్నా నీకు దమ్ముంటే మగానివైతే నువ్వు కూడా నిన్న నేను చెప్పిన దానికి సిద్ధమైతే రా తెలుసుకుందాం అది పీజీ వైద్య సీట్లైనా ధాన్యం సేకరణైనా మా యూనివర్సిటీలో ఇంకేదైనా నువ్వు లోటుపాట్లు ఉందనుకున్నా నేను నిలబడతాం నీ ఒక తీట కూడా తీస్తావు అని చెప్పి చెప్తూ జాగ్రత్త బిడ్డ అని చెప్పి కూడా మేము చెప్పదలుచుకున్నాం మా మిత్రుడు ఇప్పుడు సుమన్ గారు మాట్లాడతారు మీడియా మిత్రులకు నమస్కారాలు నిన్న మొన్న రాష్ట్రంలో కొత్త బిచ్చగాళ్ళు పొద్దురగరన్నట్టుగా కొద్దిమంది తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ ప్రజానీకం యొక్క ఆకాంక్షలను నెరవేర్చడంతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ ప్రజల మీద అపారమైనటువంటి ప్రేమను ఒలకపోస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ వాళ్ళ ఉపన్యాసాలు కానీ వాళ్ళ పాదయాత్రలు మోకాళ్ళ యాత్రలు అదేవిధంగా వాళ్ళ ప్రెస్ మీట్లు చూసి ఇవాళ తెలంగాణ సమాజం అసహించుకుంటా ఉంది నవ్వుకుంటా ఉంది ముఖ్యంగా బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి పాదయాత్ర పేరిట ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తిరుగుతూ ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నది నిన్న ఆయన ఒక మాట అంటాడు బీజేపీ లేకపోతే అసలు తెలంగాణ వచ్చేదా తెలంగాణ ఎక్కడదని మాట్లాడుతున్నాడు అంటే ఎంత తెలివి తక్కువతనం ఎంత తెలివంతనం అనేది ఆ స్టేట్మెంట్ని బట్టి అర్థమవుతా ఉంది గతంలో 1997-98 కాలంలో ఒక ఓటు రెండు రాష్ట్రాలను కాకినాడ తీర్మానం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏగా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు చిన్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ మూడు చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణను ఏర్పాటు చేయకుండా తెలంగాణను మోసం చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ దాని ఫలితంగా వందలాది మంది బిడ్డలు తెలంగాణ బిడ్డలు బలి కావడానికి కారణమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ లక్షలాది మంది తెలంగాణ బిడ్డల మీద కేసులు వేలాది మంది తెలంగాణ బిడ్డల మీద పోలీసుల దమనకాండ జరగడానికి కారణమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అప్పుడే మూడు చిన్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఇచ్చిన నాడే తెలంగాణ రాష్ట్రాన్ని కనుక ఆనాడే ఇచ్చి ఉంటే 2000లో ఆ చిన్న రాష్ట్రాలు ఇచ్చినప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఉంటే ఇంత విధ్వంసం కానీ ఇన్ని ఘోరాలు కానీ ఇంతమంది చావులు కానీ వీటన్నిటిని తెలంగాణ సమాజం భరించుండేటటువంటి పరిస్థితి ఉండకపోయేది కాబట్టి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి విధానాల వల్లనే దాని పద్ధతి వల్లనే దాని రాజకీయ క్రీడ వల్లనే భారతీయ జనతా పార్టీ యొక్క అవకాశం వాదం వల్లనే ఇవాళ తెలంగాణ చాలా నష్టపోయింది తెలంగాణ సమాజం చాలా నష్టపోయింది వందలాది మంది తెలంగాణ బిడ్డలు బలి కాబడ్డారు అనేటటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా తెలంగాణ చరిత్ర తెలియని చవట తెలంగాణ త్యాగాలు తెలియని సన్నాసి బండి సంజయ్ అని ఆయన అసలు పేరు ముద్దుగా తెలంగాణ జనం నిన్న మొన్న పిలుచుకుంటున్నటువంటి పేరు తంబాకు సంజయ్ గంజాయి సంజయ్ అటువంటి సంజయ్ తెలంగాణ చరిత్ర గురించి తెలంగాణ త్యాగాల గురించి మాట్లాడడం విడ్డూరం ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలతో తెలంగాణ సమాజంతో తెలంగాణ పోరాటంలో లేనటువంటి వీళ్ళు ఇవాళ ఎక్కడ లేని ప్రేమ నలుగు వస్తూ తెలంగాణ మీద మాట్లాడుతూ ఉంటే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతా ఉన్నాయి ఆయన పాదయాత్రలో ఆయన పక్కకున్నది ఎవరు డికే అరుణ గారు హంద్రీని యొక్క హారతులు బట్టి కృష్ణా జిల్లాల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్రాంతాలకు ఇతర ప్రాంతాలకు మళ్లించుకునేటటువంటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నటువంటి తరుణంలో ఆ నాయకులకు ఉడుగం చేసినటువంటి డికే అరుణ ఆయా ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసినటువంటి ఆయా నాయకులకు దగ్గరగా ఉన్నటువంటి డికే అరుణ కృష్ణా జిల్లాలు పాలమూరుకు కాకుండా నాన్ బేసిన్ పెన్నా బేసిన్కి పోవడానికి కానీ ఇతర జిల్లాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలమూరు కాకుండా పోవడానికి కారణమైనటువంటి ఆనాటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి డికే అరుణ పక్క
పక్కన ఉండి ఇక ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే నిజంగా దుర్మార్గము సిగ్గుచేటు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. వీళ్ళందరినీ చూస్తే ఒక మాట మాత్రం గుర్తుకొస్తూ ఉంది, టిఆర్ఎస్ పార్టీగా మాదేమో తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వానికి టిఆర్ఎస్ పార్టీ ప్రతీక. ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీని చూస్తే గుజరాతీ బానిసత్వానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రతీకగా కనబడతా ఉంది. టిఆర్ఎస్ వాళ్ళదేమో తెలంగాణ అస్తిత్వం, అది మా మనస్తత్వం. బీజేపీ వాళ్ళది గుజరాతీ బానిసత్వం. ఇవాళ మొత్తం గుజరాతీలకు గులాములుగా మారి తెలంగాణ రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ నాయకులపై దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నిన్న చూస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆయన కూడా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు, పచ్చి అబద్ధాలు. మొన్న మా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడినా, నిన్న మా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడినా, కేంద్రానికి మేము ఇస్తున్నది కొండంత అయితే వాళ్ళు తెలంగాణకి ఇస్తున్నది ఘోరంత అనేది లెక్కలతో సహా చెప్పినప్పటికీ కూడా మళ్ళా పదే పదే అబద్ధాల పురాణం వల్లి వేయడంలో కిషన్ రెడ్డి గారు అందే వేసిన చేయని చెప్పి నిరూపించుకుంటున్నాడు. అంటే వీళ్ళు పోటీ పడుతున్నారు, అరవింద్ ఒక దిక్కు, కిషన్ రెడ్డి ఒక దిక్కు, సంజయ్ ఒక దిక్కు, నిన్న మొన్న బీజేపీలో చేరిన కొంతమంది కొత్త బిచ్చగాళ్ళు ఒక దిక్కు, ఒకాని మీద ఒకడు పోటీ పడుతూ పోటాపోటీగా ప్రకటనలు ఇస్తున్నారు, పోటాపోటీగా పాకులాడుతూ ఉన్నారు గుజరాతీ నాయకుల ప్రాపకం కోసం. పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి కూడా నేను అడుగుతా ఉన్నాను, మీకు గత చరిత్ర మర్చిపోయినావా కిషన్ రెడ్డి గారు? ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకుంటే మీ భారతీయ జనతా పార్టీలోని నిజామాబాద్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ పార్టీ పోయి అక్కడ ఆయన గెలుపు కోసం పనిచేసింది. కానీ అంబర్పేట ఎమ్మెల్యేగా ఉన్న నువ్వు రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి తెలంగాణ ద్రోహి నువ్వు, కాబట్టి నీ రక్తంలోనే ద్రోహం ఉన్నది. ఇవాళ నువ్వు తెలంగాణ నుండి కేంద్ర మంత్రి అయిన తర్వాత నువ్వేదో తెలంగాణ కొరగబెడతావు అనేటటువంటి నమ్మకాలు తెలంగాణ జనానికి ఏం లేవు. అయినా కేంద్ర మంత్రి అయినవు తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల అయినవు, తెలంగాణ ప్రజల భిక్షతో కేంద్ర మంత్రి అయినవు తెలంగాణకి ఏమైనా తెచ్చే ప్రయత్నం చేయంటే తెలంగాణకు తేకపోగా తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు గుజరాత్కు పోతున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వానబడినట్టుగా ఇక్కడ నుంచి కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డిని వ్యవహరించడం చాలా దుర్మార్గం. ఇంకొక మాట అంటే ఆయన నాకు విచిత్రం అనిపించింది నిన్న, కేసీఆర్ కేటీఆర్ నియోజకవర్గాలకి డబ్బులు పోతున్నాయని చెప్పి. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా? ఇవాళ తెలంగాణకు రావాల్సినటువంటి ఏమో రాకుండా గుజరాత్కు పోతుంటే నువ్వు మాట్లాడవు, తెలంగాణకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ రాదు, గుజరాత్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా రాదు, అప్పర్ భద్ర ప్రాజెక్టుకు వస్తుంది కర్ణాటకలో, వాటి గురించి నువ్వు మాట్లాడు, తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ రాదు, ప్రొఫార్మా సక్క నింపలే అని చెప్పి అబద్ధాలు చెప్తావు, చిల్లరగా మాట్లాడుతున్నటువంటి మీ తీరు. వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ సమాజం కూడా గమనిస్తుంది, గజ్వేల్లో సిరిసిల్లాలో ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి, డంపింగ్ యార్డులు ఉన్నాయి, శ్మశాన వాటికలు ఉన్నాయి, నర్సరీలు ఉన్నాయి, అక్కడ ప్రజానీకానికి లబ్ధిదారులందరికీ ఆసరా పథకం వస్తుంది, పెన్షన్ 2,000-3,000, కళ్యాణలక్ష్మి ఆడబిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు వస్తున్నాయి, మిషన్ భగీరథ మంచినీళ్ళు వస్తున్నాయి, మిషన్ కాకతీయలో చెరువులు బాగానే అక్కడ రోడ్లు మంచిగా అవుతున్నాయి, అక్కడ గురుకులాలు ఉన్నాయి, అక్కడ మధ్యాహ్నం స్కూళ్ళల్లో హాస్టల్లో పిల్లలకు సన్నబియ్యంతో పెడుతున్నారు. నీ బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇవే పథకాలు అమలవుతున్నాయి. నీ గుజరాతీ నాయకత్వంలాగా నీ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకుల్లాగా సవతి తల్లి ప్రేమ వాళ్ళు తెలంగాణ మీద చూపించినట్టు మేము ఇతర నియోజకవర్గాల మీద చూపిస్తలేం. ఇవాళ చెన్నూరులో ఏమున్నాయో నీ బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అవి ఉన్నాయి. ఇవాళ శ్రీశైల గజ్వేల సిద్దిపేటల మా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏమున్నాయో కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కూడా అవే పథకాలు ఉన్నాయి, అవే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. 12,700 పైచిలకు గ్రామ పంచాయతీల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో శ్మశాన వాటికలు ఉన్నాయి, డంపింగ్ యార్డులు ఉన్నాయి, ట్రాక్టరు ట్రాలీ ట్యాంకరుతో కూడినటువంటి వసతి ఉంది, మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, మిషన్ కాకతీయలు చెరువులన్నీ మంచిగానే, నర్సరీలు ఉన్నాయి, పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి, ఇవాళ అన్ని గ్రామాల్లో కూడా లబ్ధిదారులకు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. ఇవాళ రాష్ట్రమంతా ఒకే రకంగా చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి చాలా బ్రాడ్ థింకింగ్ ఉన్నటువంటి నాయకత్వం తెలంగాణలో ఉంది. కానీ సంకుచిత మనస్తత్వంతో కేవలం గుజరాత్ ఉత్తర భారతదేశ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి దుర్మార్గపు దరిద్రపు కొట్టు నాయకత్వం నీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఉంది, అది మీకు మాకు తేడా. కాబట్టి అబద్ధాలని మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడుకోవాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీని చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది నిజంగా. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే కొంచెం విలువలు కనబడే విలువలు ఉండే నాయకులు కనబడేటోళ్ళు, ఒక సాగర్జీ కనబడేటోడు,
దత్తాత్రేయ కనబడుతుడు. ఇవాళ ఎవరు కనబడుతున్నారు? వీడు దరిద్రుడు అరవిందు, ఇంకో దరిద్రుడు సంజయ్, ఇంకోదికి కుక్కలెక్క మొరిగే కొద్దిమంది, నిన్న ఆక మొన్న భారతీయ జనతా పార్టీలో చేరిన కొత్త బిచ్చగాలు కొద్దిమంది. ఇక తిడితేనే టీవీలలో చూపిస్తారు, తిడితేనే పేపర్లలో చూపిస్తారు, తిడితేనే సోషల్ మీడియాలలో బాగా లైకులు కొడతారు, పోస్టులు పెడతారని చెప్పి సమాజంలో తక్కువ ఉండి సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ ఉండాలనేటటువంటి చిల్లర ఆలోచనతోని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఓ గౌరవం లేదు, ముఖ్యమంత్రి గారి వయసు గౌరవం లేదు, వారి సుదీర్ఘమైనటువంటి 50 ఏళ్ళ 5 దశాబ్దాల రాజకీయ నేపథ్యానికి గౌరవం లేదు, తెలంగాణ తెచ్చిందనేటటువంటి దానికి గౌరవం లేదు. ప్రజల చేత 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు ఆయన అనేటటువంటి ప్రజా ఆమోదం అంత గొప్పగా ఉందనేటటువంటి కనీస గౌరవం లేదు. ఎవరు వాడితే వారు చిల్లరగాళ్ళు, కుక్కలు లేక కుక్కలు ఇష్టం వచ్చినట్టుగా మొరుగుతూ ఉన్నారు, పిచ్చి ప్రేలాపనాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నేను కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాను, బిడ్డ మేము నోరు తెరిస్తే మీరు ఎవరు కూడా తట్టుకోరు. నిన్న వాడు అరవింద్ అనేటువంటి మాట్లాడు, వాడు మనిషా గాడిద పశువ, వాడు కడుపుకు అన్నం తింటున్నా గడ్డి తింటున్నా, వాడు రోజు నోరు మరి వాడు దేంతో బ్రష్ చేసుకుంటాడో నాకు అర్థమవుతలేదు. బాత్రూంలో కానీ ఆ కింది తీసుకొని బ్రష్ చేసుకుంటాడా ఏంది వాడు, మరి పేస్ట్ ఏం పెట్టుకుంటాడో నాకు అర్థమవుతలేదు. వాడు సీరియస్గా అంటున్నాను, నేను అబద్ధం చెప్తలేను, మరి వాడి వాడు ఏం మనిషి అయిందో నాకు అర్థమవుతలేదు. ఒక రాష్ట్ర మంత్రిని పట్టుకుని అడ్డగోలుగా మాట్లాడు, ముఖ్యమంత్రి గారిని పట్టుకుని అడ్డగోలుగా మాట్లాడు. మేము కూడా విమర్శలు చేస్తాం కేంద్ర మంత్రుల మీద, ప్రధానమంత్రి మీద, అందరూ మేము మాట్లాడతాం. మరి అది నోరా మోరా తాటి మాటనా దేంతో నిలగల్లా, ఇలా నోర్లు బీజేపీల నోర్లు ఇంత దుర్మార్గం. ప్రభుత్వ పాలసీల మీద మాట్లాడు రి, టీఆర్ఎస్ పార్టీ వైఖరి మీద మాట్లాడు రి, మా నాయకత్వం ఏం చేస్తుందో ఆ అంశంలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చేటట్టుగా సద్విమర్శలు అనుకుంటే అట్లా చేయండి. నోటికి ఎంత వస్తంత ఎట్ల వాడితే అట్లా దిట్టుడు అనేటటువంటి ఒక దగుల్బాజీ దౌర్భాగ్యపు రాజకీయాలను తెలంగాణ రాష్ట్రానికి పరిచయం చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈ పద్ధతి మారాలని నేను కోరుకుంటా ఉన్నా, ఈ పద్ధతి మంచిది కాదని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా వీడు రేవంత్ పొట్టోడు ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతున్నాడు. అది మీరు అడుగుతున్నారు, ఎవడరా సినిమాలతో తిరిగింది, ఎవడరా తారా చౌదరితో కులికింది, ఎవడరా స్టోరీలు రాలేదా టీవీలలో పేపర్లల్లో? నాకు ఒక నువ్వు కూడా మాట్లాడుతావు నేను అయ్యల్లా, ఏదో నాలుగు పైసలు వారేసి వానికి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీని దిక్కులోకి నువ్వు రాష్ట్ర అధ్యక్ష పదవి తెచ్చుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మొరుగుతున్నావు, కేటీఆర్ నీ వెంట్రుకలు ఇస్తావా అంటున్నావు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నాకు ఒక నీ రాహుల్ గాంధీ హైదరాబాద్లో దిగుతుంది కదా, నీ రాహుల్ గాంధీ వెంట్రుకలు ఇప్పి ఫస్ట్, నీ రాహుల్ గాంధీ వెంట్రుకలు ఇప్పి. ఇవాళ నీ రాహుల్ గాంధీ ఏమున్నాడు, ఎక్కడ పోయిండు, ఎవరికి చెప్పలేండి, ప్రజానాయకుడు కదా, ప్రజా జీవితంలో ఉన్నాడు కదా, సమ్మర్ హాలిడే ఏడు తిరుగుతున్నాడు నీ రాహుల్ గాంధీ నీ నాయకుడు. నోటికి ఎంత వస్తుందో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి అనేటోడు. అసలు ఎవడి రేవంత్ రెడ్డి అనేటోడు? తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు జనాలు తరుగుతూ ఉంటే వీళ్ళు జనాలు బయట తిరగలేదు, చంద్రబాబు చెప్పులు మోసుకుంటే చంద్రబాబు చక్కెర భోజనం వేసుకుంటూ బతుకుతుంటే జనాలు ఏమి తిరగలేకపోతే కరీంనగర్ జనకర్జన మీటింగ్ తుపాకి పట్టుకొని వచ్చిండు. జనాలు ఎక్కడ తంతరో ఎక్కడ తరుగుతారో దీన్ని సాగుబడతారని చెప్పి తుపాకి పట్టుకొని కరీంనగర్కి వచ్చిన దొంగ తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ తెలంగాణ ప్రజలతో లేనటువంటి వీడు కూడా వల్ల ఎట్లా వాడితే అట్లా కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక వీడియో చూపిస్తాను. హైదరాబాద్ నుంచి వెళ్ళిన రేవంత్ వెంట వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉన్నారు. తుపాకీతో ఎందుకు బయలుదేరుతున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే సరదాగా అంటూ సమాధానం ఇచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ కూడా తెలంగాణ ప్రజలతో లేనోడు, బయటకు వెళ్తే తెలంగాణ ప్రజలు ఎక్కడ తందరు అని చెప్పి తుపాకులు పట్టుకొని తిరిగిన రేవంత్ వీటి నిన్నాకమున వరంగల్ పోయి కేసీఆర్ను తిడతాడు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని పనంగా పెట్టి చావు నోట్ల తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి దేశ నాయకత్వాన్ని అంతా తెలంగాణకు అనుకూలంగా మలిచి తెలంగాణ సమాజాన్ని ఒకటి చేసి
ఏకోణముఖంగా ఉద్యమాన్ని నడిపించి ప్రపంచ రాజకీయ చరిత్రలో భారతదేశ రాజకీయాల్లో కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఇట్లా కూడా ఒక ఉద్యమాన్ని చేయొచ్చు ఇట్లా కూడా ప్రజల్ని మమేకం చేయొచ్చు రక్తపాత రహితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్ ల తర్వాత సమకాలీన వర్తమాన చరిత్రలో నిరూపించినటువంటి మహానాయకుని పట్టుకుని కుక్కముద్దు పిండేవాడు వీళ్ళు మాట్లాడతాడు చంద్రబాబు చెప్పులు మోసుకుంటా చంద్రబాబు బోట్లు నాకుండా బతికిన ఈ కొడుకు తెలంగాణ ఉద్యమంలో లేనోడు తెలంగాణ కోసం పనిచేయనోడు ఈ దొంగ ఈ బెదవ ఈ సన్నాసి గారు వాడు కేసీఆర్ మీద మాట్లాడతాడు ఏం మాకు మాట్లాడరా నోరు లేదా మాకు జనం లేరా మాకు కార్యకర్త లేరా నాయకులు లేరా నా కొడుక అనుకుంటే మీరు ఎవరైనా దొరుకుతారా ఎంత మాకు మాత్రం మేము ఉపకారం తింటలేమో మాకు మాత్రం పౌరుషం ఉండదా అరే మా నాయకులను పట్టుకొని ఇట్లా పడితే అట్లా మాట్లాడితే ఇదేం పద్ధతి ఇదే మాట ఇదేం ఆలోచన వాడు ఏది మాడితే ఏది మాట్లాడతాడు టీవీలలో లైవ్లు పెట్టి చూపించుడు ఉంటే వాడు టీవీలలో బెదిరించుడు మీరు చూపించకపోతే మేము వస్తాం మేము చూసుకుంటాం తర్వాత ఉల్టా వాడు మీడియాని బెదిరించుడు దాని కూడా మనల్ని లైవ్ టెలికాస్ట్ చేసుడు వాడు ఎంత విడితే అంత సోషల్ మీడియాలో రాపించుడు చూపించుడు అంటే ఎటువతుంది ఇది అంటే వీళ్ళంతా సడన్ గా తెలంగాణ ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చినట్టు వీడియో తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉందట కేసీఆర్ తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేస్తున్నట క్యా బాత్ హై తెలంగాణ ఉద్యమంలో లేని బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో లేని కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేని ధర్మపురి అరవింద్ తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి వీళ్ళ తెలంగాణ ప్రజలంటే ఎక్కడ లేని ప్రేమలకు వస్తున్నారు తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి తన వ్యక్తిగత జీవితము రాజకీయ జీవితము తన అసలు తను తన కుటుంబం ఏమైపోతుందో తెలియని సందర్భంలో 2001లో పార్టీని పెట్టి తెలంగాణ కోసం 14 ఏళ్ళు ముందుగా ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని కుట్రలు జరిగినా వాటన్నిటిని తట్టుకొని నిలబడి తెలంగాణను తెచ్చినటువంటి నాయకుడు ఆయన తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు వీళ్ళు మాట్లాడతారు అంటే ఇంత దుర్మార్గంగా ఇంత దౌర్భాగ్యంగా తెలంగాణలో ఈ దుర్మార్గులు తిరుగుతూ రాజకీయాల్ని కలుషితం చేస్తూ తెలంగాణ జనం మెదళ్లలో విషపు బీజాలు నాటేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నేను ఇవాళ మీడియా ద్వారా తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నా ఈ దొంగలంతా గుజరాతీలకు గులాములు అయిపోయిండ్రు రేవంత్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీకి అమ్ముడు పోయిండు నేను మీ గతంలో చెప్పిన ఇవాళ చెప్తా ఉన్నా ఉత్తరప్రదేశ్లో రీటా బహుగుణ జోషి అనే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ అన్నది ఎన్నికల ముందు ఉత్తరప్రదేశ్లో సాధారణ ఎన్నికల ముందు అందరిని తీసుకుని పోయి బీజేపీలో చేరింది రేపు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ చేయబోయే పని అదే ఎందుకంటే సహజంగా ఈయన రక్తం ఆర్ఎస్ఎస్ది ఈయన మొదలుపెట్టింది ఆయన జీవితం ఏబీవీపీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తగా ఆయన జీవితాన్ని మొదలుపెట్టింది ఎన్నికల వచ్చేలోపు సీనియర్లు అందరినీ కూడా పంపించే ప్రయత్నంలో ఉన్నారు బయటకు వెళ్ళగొడతారు ఆయన ఉండనియారు ఎవరిని ఏ రకంగా భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దానికి 2-3 ఉదాహరణలు మీకు చెప్తే అర్థమవుతుంది వడ్ల కొనుగోళ్ల విషయం ఒక్కనాడు మాట్లాడాడు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులు కేంద్ర ప్రభుత్వం వేలమిస్తుంది ఒక్కనాడు రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు తెలంగాణకు విభజన చట్టం ప్రకారం విధిగా నిర్వహించాల్సినటువంటి అంశాల విషయంలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ గిరిజన యూనివర్సిటీ కానీ వీటి విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడు వీళ్ళ ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కదా ఇదే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం గతంలో ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ హైదరాబాద్కి ఇస్తే దాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది దాని విషయం ఒకనాడు లోక్సభలో ప్రశ్న వేయడు మాట్లాడాడు జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం రావాలి దాని గురించి మాట్లాడాడు వెనుకబడిన జిల్లాలకు బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ రావాలి దాని గురించి మాట్లాడాడు తెలంగాణకు రావాల్సిన జిఎస్టీ బకాయిలు నిధులు వాళ్ళు విడుదల చేస్తలేరు దాని గురించి మాట్లాడాడు ఇవేవి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గిరిజనాలకు సంబంధించినటువంటి బిల్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించిన మోడీ ఆయన ముడి కింద పెట్టుకున్నాడు దాని గురించి మాట్లాడారు రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ మా నాయకులు మా మంత్రుల్ని టార్గెట్ చేస్తూ గోడలకు సున్నాలు వేసుకున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి అందరికి కన్నాలు వేస్తున్నాడు మాట్లాడతాడు ఓన్లీ టీఆర్ఎస్ మీద టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తప్ప బీజేపీ మీద మాట్లాడు ఎందుకు మాట్లాడతలేడు బీజేపీ మీద దీంట్లో ఉన్న అంతర్యం ఏంది అంటే వాళ్ళంతా కూడా మిలాఖత్ అయ్యిండ్రు ఒక్కటే మీకు మళ్ళా గుర్తు చేస్తూ ఉన్నా హుజరాబాద్ ఉప ఎన్నికలకు ముందు దస్పల్లా హోటల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది దాంట్లో భాగంగానే బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టాలని ఆనాడు నిర్ణయం జరిగింది
ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఎన్నడు 45,000 ఓట్ల కంటే తక్కువ రాని కాంగ్రెస్ పార్టీ 25,000 ఓట్ల కంటే తక్కువ రాని కాంగ్రెస్ పార్టీని 3,000-2,000 ఓట్లకు తీసుకొని పోయింది మొన్న హుజూరాబాద్ ఎన్నికల్లో. ఎట్లయితే హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టిండో రేపు రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని హోల్సేల్ గా భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టే కుట్రలో రేవంత్ రెడ్డి అనేటువంటి బావు తప్ప ఇంకోటి కాదు. ఆయన ఏ పార్టీలో ఉన్నా తన వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతో పనిచేస్తాడు తప్ప పార్టీ కోసం ఎన్నో పనిచేసినటువంటి వ్యక్తి కాదు. ఇవాళ ఆయన రాహుల్ గాంధీని తీసుకొస్తున్నది కూడా తెలంగాణ రాజకీయాల్లో ఏదో పొడవబోతున్నట్టు బిల్డప్ ఇచ్చుకునే తందుకు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎందుకు తెస్తున్నావు రాహుల్ గాంధీని ఉస్మానియాకి తీసుకొస్తా అంటున్నాడు. ఉస్మానియాకి తీసుకొచ్చి ఏం చేస్తావు? ఏ ఉస్మానియాలో నీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్వాహకం వల్ల వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడో ఫస్ట్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబానికి నువ్వు క్షమాపణ చెప్పావు ఇక రావాలి రాహుల్ గాంధీ. ఏ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుందని ఇషాన్ రెడ్డి ఆత్మ బలిదానం చేసుకున్నాడో ఆ ఇషాన్ రెడ్డి కుటుంబానికి క్షమాపణ చెప్పిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి తప్ప ఉస్మానియా యూనివర్సిటీ అనేది రాజకీయ క్రీడలకు వేదిక కాదు. అదొక ఉన్నతమైనటువంటి విద్యాలయం. అక్కడికి వచ్చి చిల్లర రాజకీయాలు చేస్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ విద్యార్థులు కూడా సిద్ధంగా లేరు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు కొన్ని విద్యార్థి సంఘాల వాళ్ళు. కాబట్టి ఇవాళ మీరు అటు భారతీయ జనతా పార్టీ నాయకులైనా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులైనా వీళ్ళంతా కూడా ఢిల్లీకి గుజరాతీలకు గులాములుగా మారిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు తప్ప బానిసకు ఒక బానిస అన్నట్టుగా వీళ్ళంతా వాళ్ళకి బానిసలై తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇంకోటి కాదనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ గవర్నర్ గారి గురించి కూడా నిన్న మాట్లాడారు. నిన్న మొన్న ఇవాళ టీఆర్ఎస్ పార్టీగా మా స్టాండ్ వెరీ క్లియర్. ఆనాడు నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు కూడా మేమేదో జనం చూసారు, ఎంత గౌరవించుకున్నాం. ఆ తదనంతరం వీరు వచ్చిన తర్వాత కూడా మేము ఎంత గౌరవించుకుంటున్నామో ఎంత గౌరవంగా ఉన్నామో జనం చూసారు. కానీ గవర్నర్ గారే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలాగా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తే డెఫినెట్గా ఏ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదు. అయినప్పటికీ కూడా మేము సంయమనం పాటిస్తూ ఉన్నాం. నిన్న దాక మొన్న పుదుచ్చేరి రాష్ట్రంలో గవర్నర్ గారు తిరుగుతూ ఉంటే అక్కడ వివిధ రాజకీయ పార్టీలు నల్ల జెండాలు ఎత్తి నిరసనలు తెలిపినాయి. టీఆర్ఎస్కి మేము ఇక్కడ అదేం చేయలేము. మా గవర్నర్ అంటే గౌరవం ఉంది. అట్ ద సేమ్ టైం గవర్నర్ కూడా రాజ్యాంగబద్ధంగా పార్టీలకు అతీతంగా అన్ని అంశాలకు అతీతంగా సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నర్ అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు అనేటటువంటి విషయాన్ని ఇవాళ గవర్నర్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను సూటిగా చెప్తా ఉన్నా. పుదుచ్చేరిలో జరిగినాయి, నల్ల జెండాలు ఎత్తినాయి అక్కడ రాజకీయ పార్టీలు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ మేము అట్లా చేయలేము. ఆమె ఎట్లా వరకు అట్లా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నా మేము చాలా ఓపికతో సంయమనంతో మేము మాట్లాడుతూ ఉన్నాం. గతంలో కూడా మేము గవర్నర్లతో వ్యవహారం చేసినాం. గవర్నర్ల వ్యవస్థతో ఎట్లుండాలో మాకు ఆ సంస్కారం సభ్యత ఉన్నది, మేము అట్లనే ఉన్నాం. కానీ ఒక పొలిటికల్ లీడర్ లాగా వ్యవహారం చేస్తున్నది ఎవరో ఇవాళ రాష్ట్ర ప్రధానికంగా కూడా గమనిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆమె ఒక పొలిటికల్ లీడరే, భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు. ఇవాళ గవర్నర్కి వచ్చిన తర్వాత వాటన్నిటిని మర్చిపోయి మంచిగా పనిచేసుకోవాలి తప్ప ఆమె కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తా అంటే డెఫినెట్గా ఎవరు కూడా సమాజం చూస్తూ ఊరుకోదు. ఇంకా మేమే సంయమనం పాటిస్తూ ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ మేము ఓపిక పడతా ఉన్నాం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నిన్న జీవీఎల్ నరసింహరావు అనేటటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీ కూడా ఏదేదో మాట్లాడాడు, ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తున్నది, ముందు నీ ఆంధ్రం చూసుకోమని నేను సలహా ఇస్తా ఉన్నా. జీవీఎల్ నరసింహరావు, ముందు నీ ఆంధ్రలో ఏం జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో నీ రాష్ట్రం సంగతి నువ్వు చూసుకో. తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది, మా కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా భద్రంగా ఉంది. నువ్వేం బాధపడకు, నువ్వేం మనసు పాడు చేసుకోకు, నువ్వు మంచిగానే ఉండు, నీ ఆంధ్రప్రదేశ్ సంగతి చూసుకోమని చెప్పి ఆయన జీవీఎల్ నరసింహరావు కూడా నేను హితవులతో థ్యాంక్ యూ. ఎంపీ అరవింద్ మొన్న వరంగల్లో కేటీఆర్ గారు మాట్లాడినటువంటి సందర్భంలో ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ తల్లికి అంటే హిందూ అని చెప్పుకుంటాడు, ఈయన భారతీయ జనతా పార్టీ హిందూ పార్టీ అని చెప్పుకుంటాడు. హిందూ దేవత అయినటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లికి చెప్పుతోని ముడుపు కట్టండి అని చెప్పి మాట్లాడతాడు. ఇటువంటి హిందువులకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తి మరి గౌడల ఆరాధ్య దేవమైనటువంటి వనదేవత ఏదైతే రేణుకా ఎల్లమ్మ తల్లి ఉందో మొత్తం తెలంగాణ ప్రజానీకం ఉన్నటువంటి ప్రజానీకానికి, అదేవిధంగా గౌడ సోదరులకు అవమానపరిచే విధంగా, ప్రజలకు అవమానపరిచే విధంగా, హిందూ సంప్రదాయాన్ని అవమానపరిచే విధంగా మరి రేణుకా ఎల్లమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి
ముడుపుకట్టండి చెప్పుతున్నాడని మాట మాట్లాడి ఈరోజు అవమానపరిచినటువంటి సందర్భం, అందరు తీవ్రంగా ఖండించినటువంటి సందర్భం. మరి సందర్భంలో మళ్ళీ ఏమంటారంటే, నేను పొరపాటు చేసిన ఈ విధంగా క్షమాపణ చెప్పే మనిషి ఈరోజు మరి పసుపు రైతులకు స్టాంప్ పేపర్ రాసి ఇచ్చి ఎంపీ ఎన్నికల్లో 5 రోజుల్లో నేను ఒకవేళ పసుపు బోర్డు లేకపోతే రాజీనామా చేసి మరి రైతాంగ పోరాటంలో మీ పక్కకి కూర్చుండి నేను పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. అదే వ్యక్తి ఈరోజు నిన్న 2023లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతున్నట మన గెలుస్తారట తలకాయ పోసుకుంటున్నాడు. అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఈరోజు ఇదే విధంగా మళ్ళీ 2023లో జనరల్ ఎన్నికలు జరిగి టిఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించబోతున్నటువంటి సందర్భంలో మళ్ళీ 2023 ఎన్నికల తర్వాత ఇదే విధంగా నన్ను క్షమించండి, నేను తప్పు చేసిన, కేసీఆర్ గారి మీద తప్పుగా మాట్లాడిన, నేను టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతాననుకున్నా అని మాట్లాడే సన్యాసి ఈ అరవింద్ అని చెప్పి మరి ప్రజలు గమనిస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులను నమ్మద్దని, అదేవిధంగా ఇటువంటి ఇంతకుముందు చెప్పినట్లు మరి వీళ్ళకు ఏ విధంగా ధర్మం వచ్చిందో, ఏ విధంగా మాటలు వచ్చినాయో, మరి ఎవరు నేర్పిండ్రో, అసలు చదువు నేర్పేటప్పుడు ఏ విధంగా వీళ్ళకు పుస్తకాలు ఏ విధంగా చదివినరో ఎవరికి అర్థం కాదు. ఇటువంటి భాష తెలంగాణలో మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఇటువంటి భాష మాట్లాడి ప్రజలను ఈ విధంగా మరి అవమానపరిచే విధంగా, ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి ఈ సంజయ్ కానీ, అదేవిధంగా ఈ అరవింద్ కానీ, ఈ రేవంత్ రెడ్డి కానీ తప్పకుండా ఒకరోజు వీళ్ళకు అవమానపడే రోజు, మరి మళ్ళీ క్షమాపణ చెప్పే రోజు కూడా తప్పకుండా వస్తుందని చెప్పుకునే సందర్భం తెలియజేసుకుంటూ, ఈరోజు మరి ఏదైతే ధాన్యం కొనుగోళ్ళు ఉన్నాయో మేము కొనుగోళ్ళ కేంద్రాలు ఇనాగ్రేషన్కి వెళ్తే రైతులు ఎంత ఆనందమున్నారంటే, కేంద్ర ప్రభుత్వం యొక్క నిజ స్వరూపం తెలిసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మీరు ఢిల్లీలో కూడా స్వయాన ముఖ్యమంత్రి గారు ధర్నా చేస్తే కూడా మోడీ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి కూడా వచ్చి కూడా మాట్లాడినటువంటి సందర్భం ఢిల్లీలో కనపడ్డది. మరి ఏమాత్రం కూడా స్పందించలేనటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటిది రైతాంగం పూర్తిగా అర్థం చేసుకున్నారు. మేము దాదాపు ఒక 5-6 కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభోత్సవాలకు వెళ్తే రైతులు స్వయంగా ఏం మాట్లాడుతున్నారంటే, బీజేపీ ప్రభుత్వం మన తెలంగాణకు రైతాంగానికి వ్యతిరేకంగా ఉంది, వాళ్ళు ఏం చేయరు సార్ మనకు, మరి మాకు నమ్మకం ఉంది, ఈరోజు రైతే ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా, ఈరోజు స్వయాన రైతు కాబట్టి మాకు నమ్మకం ఉంది, మాకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది, అదేవిధంగా మాకు రైతు బంధిస్తున్నాడు, మేము ఈ విధంగా తెలంగాణ వచ్చిన తర్వాతనే మరి ఈ విధంగా మన పంటలు పండించి మంచి దిగుబడులు సాధిస్తున్నాము, మరి ఇటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము గెలిపించుకుంటామనే మాట మరి రైతాంగం విషయంలో రైతాంగం దాంట్లో మరి చర్చ నడుస్తున్నటువంటి సందర్భం ఈరోజు మేము కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభోత్సవాల్లో మనకు కనపడినటువంటి విషయం మనకు కనపడతా ఉంది. అటువంటిది ఈరోజు ఏ విధంగానైనా మళ్ళీ 2023 ఎన్నికలు జరిగితే ఇక 100 సీట్ల పైన టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందనే ఉద్దేశంతోనే, దురుద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కానీ, ఈరోజు మరి బండి సంజయ్ కానీ ఇలాంటి మూర్ఖులు ఈరోజు కేసీఆర్ గారి మీద, ప్రభుత్వం మీద ఇలాంటి
విమర్శలు కాలం గడిపే కార్యక్రమం చేస్తున్నారు తప్పిస్తే మరి ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర సమితి పక్కన ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ ఏవైతే మాట్లాడుతూ ఉన్నారో రేపు ఎన్నికల్లో తప్పకుండా తిప్పికొడతారని చెప్పి కూడా ప్రజలు వాళ్ళని తిప్పికొడతారని చెప్పి కూడా సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో ఫస్ట్ వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాలకు పరిమితం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ? ఒకనాడు వాళ్ళ పార్లమెంట్ సీట్లన్నీ, ఇవాళ వాళ్ళ పార్లమెంట్ సీట్లన్నీ, వాళ్ళ పార్టీ యొక్క పరిస్థితిపై వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి. వాళ్ళ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో దిక్కు దివాన్ లేకుండా తయారైపోయింది. అంటే నీ సొంత రాష్ట్రంలోనే నీకు దిక్కు లేక నువ్వు వాయనాడు వారిపోయినావు, కేరళకు వారిపోయినావు, స్వయంగా అమేధీలో ఓడిపోతానని చెప్పి తెలిసి ఆ భయంతో వాయనాడుకి వెళ్ళి కూడా పోటీ చేసింది రాహుల్ గాంధీ మొన్నటి ఎన్నికల్లో కేరళ నుంచి. సో నీకు నీ సొంత రాష్ట్రంలోనే ఉత్తరప్రదేశ్లోనే దిక్కు దివాన్ లేని నువ్వు ఇవాళ తెలంగాణకు వచ్చి తెలంగాణ జనానికి ఏదో చెప్తా అంటే తెలంగాణ జనం నమ్మేంత అమాయకులు గారు? ఇవాళ నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతున్నా, రాహుల్ గాంధీ వచ్చినా ఇంకెవరు వచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాపాడలేరు. ఎందుకు కాపాడలేరంటే ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన హోల్సేల్గా భారతీయ జనతా పార్టీకి అమ్మకాన్ని పెట్టేసిండు కాంగ్రెస్ పార్టీని. రాహుల్ గాంధీ వచ్చినా, సోనియా గాంధీ వచ్చినా, ప్రియాంక గాంధీ వచ్చినా, ఇక ఇంకెవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బతికించలేరు, కాపాడలేరు. ఆ ఉన్న 4-5 సీట్లు కూడా రేపు రావు, ఎందుకంటే హోల్సేల్గా ఈయన భారతీయ జనతా పార్టీని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ తాకట్టు పెట్టిండు. నేను ఉదాహరణ కూడా చెప్పిన, దస్పల్లా హోటల్లో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు సమావేశం పెట్టుకున్నాడు భారతీయ జనతా పార్టీ నాయకులతోని. దాని తదనంతరమే బల్మూర్ వెంకట అనేటటువంటి పాపము మావుని పెట్టి బలి చేసిండు. అక్కడ బలమైన అభ్యర్థిని పెట్టక బలహీన అభ్యర్థిగా ఆయనను పెట్టి బలి చేసిండు. అది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందంలో భాగమే ఆనాటి అభ్యర్థి ఎంపిక. కాబట్టి రేవంత్ రెడ్డి రేపు కూడా ఎన్నికలలో ఏం చేస్తారంటే ప్రతి చోట భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేయడానికి ఆ రకమైనటువంటి కుట్రలే చేస్తాడు. కాబట్టి రేవంత్ రెడ్డిని ఇక్కడ పెట్టుకుని రాహుల్ గాంధీ వచ్చినా సోనియా గాంధీ వచ్చినా అయ్యేది ఏముండదు. అన్నిటికన్నా ముఖ్యంగా నేను రాహుల్కు సలహా ఇస్తున్నా ఏంటంటే, ఆ ఉత్తరప్రదేశ్ లాంటి మీ రాష్ట్రంలో ఏమైనా చూసుకుంటే మంచిది. పొత్తు కలుపుతున్నారని ఎవరన్నారు? ఎవరన్నారు మీతో? కాంగ్రెస్ ఎవరన్నారు మీతో? టిఆర్ఎస్ పార్టీ 2014లో సింగిల్ గా పోటీ చేసింది, 2018లో సింగిల్ గా పోటీ చేసింది, నెక్స్ట్ కూడా మేము సింగిల్ గానే పోటీ చేస్తాం. ఇవాళ రాసి పెట్టుకోండి మీరు. మేము అధికారికంగానే చెప్తా ఉన్నాం, భాజపతో ఓపెన్ గా చెప్తా ఉన్నాం, సాటికేం చెప్తలేము. సింహం ఎప్పుడైనా సింగిల్ గానే వస్తుంది. కేసీఆర్ గారి నేతృత్వంలో టిఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ఎన్నికలకు సింగిల్ గానే వెళ్తాం, తెలంగాణ ప్రజల్ని నమ్ముకొని వెళ్తాం. ప్రశాంత్ కిషోర్ అని అడగాల్సిన ప్రశ్న బాలకృష్ణని అడిగితే నేను చెప్పలేను, ఒకటి. రెండోది అన్ని హైపోథెటికల్ క్వశ్చన్స్ కూడా నేను సమాధానం చెప్పలేను. ఒకటి మాత్రం చెప్తున్నాం, టిఆర్ఎస్ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుంది. ధన్యవాదాలు.